వైఫ్ ఎంత అండర్స్టాండింగ్ గా ఉండి మిమ్మల్ని అర్థం చేసుకుంటేనే అన్ని సినిమాలు చేయగలరు మీరు ఆ టైంలో. ఎలా ఉండేది ఆ పాత్ర? ఎలా ఉండేది మీ విజయం? అలా మా ఇంట్లో సినిమా డిస్కషన్ ఉండదు. మా ఆవిడకి నేను చేసి మొత్తం కలుపుకుంటే ఒక 4-5 సినిమాలు చూసి ఉండొచ్చు. అదేం పెళ్ళి కొత్తలో తనకి అంచేపు రమణ మహర్షి తిరువన్నామలై తప్పితే వేరేది ఏమి ఉండదు. మనం దాటిపోయి ఎక్కడో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు మనల్ని అక్కడ రమ్మంటారు, మనం ఏమో వెళ్ళాము. ఇక్కడ పడి ఇక్కడే కుట్టుకుంటున్నాం. అవును, అక్కడికి వెళ్ళలేము. అది వెంకటేష్ గారు లాంటి వాళ్ళు కొంతమందికి అర్థం అవుతుంది. మనకి నాకు ఈ జనం ఇంతేమంది మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు పిల్లలిద్దరు ఒక బాబు ఇండస్ట్రీకి వచ్చేసారు. అవునవును, విజయ్ విజయ్ ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉన్నారు ఇప్పుడైతే. మొన్న అయితే తాతయ్యలా ఉన్నానా? ఒకప్పుడు అంతేనా? నాకు వాళ్ళిద్దరు నాకు తరుణ్ అన్న ఇప్పుడు చాలా ఇష్టం నాకు. తరుణ్ చిన్నపిల్లడప్పుడు మేము ఎక్సలెంట్ ఆర్టిస్ట్. తరుణ్ ఇప్పుడు ఆ చిన్నపిల్లడే ఇప్పుడు మీ ఫ్రెండ్. అంతేగా? అవును. మీ ఏజ్ వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయరు కదా తొందరగా? నాకన్నా పెద్ద నన్ను అందరు తిరుగుతారు తెలుసు. నాకన్నా పెద్దలతో చేస్తాను నేనని అబద్ధం కాదు. కైకల్ సత్యనారాయణ గారు, నాకు గుమ్మడి గారు ఉంటే గుమ్మడి గారితో ఉండేవాడిని, గిరిబాబు గారితో ఉండేవాడి, అంత పెద్ద పెద్దలతోనే ఉండేవాడిని. నేను చిన్నోళ్ళతో ఎప్పుడు ఉండేవాడిని కాదు. నిజంగా చేస్తే పెద్దలతో చేయాలి, లేకపోతే చిన్నోళ్ళతో చేయాలి అంటారు బెటర్. అవును, ఎందుకంటే చిన్నోళ్ళతో చేస్తే అలా విషయంలో కలిసిపోతాం కలిసిపోతాం, పెద్దలతో చేస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నేను అందుకే మీతో చేస్తాను అన్న. అంతేనా? సూపర్. ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత శివాజీ రాజు గారిది? ఫస్ట్ రెమ్యునరేషను సీతారామ కళ్యాణం అనే సినిమా 85లో రిలీజ్ అయింది. దాంట్లో మెయిన్ విలన్ అని చెప్పి నన్ను తీసుకెళ్ళి జంజాల్ గారు, మురారి గారి సినిమా యువ చిత్రవల్లి, సన్నగా ఉన్నానని చెప్పి విలన్ నన్ను తీసేసి రాజేష్ని పెట్టి నన్ను ఫ్రెండ్ గారికి ఇచ్చారు. వాళ్ళు 5,000 ఎంత ఇచ్చారు అప్పట్లో. ఇస్తే తిరుపతిలో వేస్తానని మా అమ్మ వాళ్ళు ఫస్ట్ రెమ్యునరేషన్ తిరుపతిలో వేరాను అలాగే అలాగే నేను తెచ్చిపెట్టేశాను. అది వేయలే తిరుపతిలో. దాని తర్వాత ఎప్పుడో కొంచెం అయ్యాక అవి వేద్దాం అనుకుంటే డబ్బులు వేసాం. ఫస్ట్ అయితే ఖచ్చిపెట్టాను, వేయలేదు తిరుపతిలో వేయలేదు. అంటే అప్పుడు మీ టైంలో ఉన్న టాప్ రెమ్యునరేషన్లో టాప్ 5లో అప్పుడు సినిమాలకి 35,000-40,000 అలా ఉంటాయి. పెద్ద విషయం అప్పట్లో మద్రాసులో ఉండగా సినిమాలకి. ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక డైలీ రెమ్యునరేషన్ అయిపోయింది కాబట్టి ఎవరో ఓపిక వెళ్ళబ్బా ఇక్కడ. మనం అడిగినంత వాళ్ళు ఎవరు? అది ఫస్ట్ వాళ్ళు అడిగినంత మనం చేస్తే చక్కగా అప్పుడు మనం ఎంత అడిగితే అందిస్తారు. అర్థమైందా? ఫస్ట్ మనం మంచి ఆర్టిస్ట్గా నిరూపించుకోవాలి. అప్పుడు మనం అరకొరగా చేస్తే వాళ్ళు అరకరగానే ఇస్తారు. శివాజీ రాజా గారు ఆస్ట్రేలియా కొన్ని కోట్లను విన్నాను నేను. కష్టపడి సంపాదించింది కదా మొత్తం సినిమా మీద. బ్యాంకులేదు వచ్చాను, బ్యాంకులేదు వచ్చేసారు, బ్యాంకులేదు. నేను సంపాదించిన ప్రతి మన ఫామ్ హౌస్ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ ఏదైనా 2.5 ఎకరాలు అది, అది ఎవరో 100 ఎకరాల. చాలా మంది ట్రోల్స్ చేశారు దాన్ని. అవునా? ఏమన్నారు ఇది చాలా వస్తుందేనా? మంచిదే కదా, తప్పే పాజిటివ్గా కాదు నెగిటివ్గా తీసుకోవడానికి ఏముంది? వీడు అడుగు తప్పుతున్నాడు అంటే నెగిటివ్గా తీసుకోవాలంటే వాళ్ళు మంచిదే కదా అన్నది పాపం. వాళ్ళు ఎందుకంటాం, ఎంత ఉంటే అంతలో చదువుపోతాం. నేను కంఫర్ట్గా ఉంటాను, కక్కుర్తిగా ఉన్నాను. విశ్నాతనం అసలు ఉండదు, అసలు చిరాకు నాకు విశ్నాతనం అంటే. డబ్బు అన్నది ఖర్చు పెడుతుంటే అది వస్తుంటుంది, నువ్వు దాచుకుంటే వచ్చేది పోతుంది. ఈ డబ్బు అన్నది నీ దగ్గర 100 రూపాయలు ఉందనుకో, 1 రూపాయి 2 రూపాయలు 3 రూపాయలు దానం చేస్తే నీకు ఆత్మతృప్తి ఉంటుంది. నేను అది నమ్ముకున్నాను. ఇంత లైఫ్ చూశారు కదా అన్న, ఒక్క మాటలో లైఫ్ అంటే ఏమని చెప్తారు శివాజీ రాజా గారు? అప్ అండ్ డౌన్ చూశారు లైఫ్లో, యాక్సిడెంట్ చూశారు, అన్నీ చూశారు. నా నేను చెప్పదు సాటిస్ఫాక్షన్ అంట. నువ్వు అప్పుడే ఫుల్ ఫ్లెక్సిగా లైఫ్ ఎంజాయ్ చేయగలదు. నువ్వు ఇలా రేపే ఎల్లుండి ఇలా చచ్చిపోతున్నావు కుటుంబాన్ని ఆ టైంలో అబ్బా పక్కోడ ఎకరం కూడా మనం కలిపేసుకుంటే భలే ఉండేది అంటే మనకు నీ లాభమే ఉంది. నువ్వు పోయాక నువ్వు 100 కోట్లు సంపాదించావయ్యా. సపోజ్ నీ కొడుకు ఎవరో తింగరాడు అడిగి సపోజ్ ఏ క్యాష్ను ఆడే అలవాటు లేకపోతే ఇంకో అలవాటు ఇంకో అలవాటు ఉంది. నువ్వు చనిపోయాక నీ ఆస్తి ఏమవుతుందో నీకు తెలియదు. అంతేగా నేచురల్ కదా ఇది, తెలుస్తా? నువ్వు చనిపోయాక నీ ఆస్తి ఎంత తెలుస్తుందా? తెలియదు కదా. ఉన్నదాంతో సాటిస్ఫై చేసుకుని పిల్లల్ని జాగ్రత్తగా పెంచితే అదే పెద్ద ఆస్తి. ఉన్నదాన్ని వ్యసనాలకు ఇంకో దానికో ఖర్చు పెట్టుకోకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచితే అదే కొన్ని కోట్ల ఆస్తి. ఒక తింగర కొడుకుంటే చాలా నీ జీవితం మారిపోవటానికి, ఎక్కడ దాకా అక్కర్లే నేను అనుకుంటున్నాను మరి అలాగా. సో ఇండస్ట్రీలో ఉన్నది టు బి ఫ్రాంక్ మాట్లాడతారు కాబట్టి, ఇంతమందికి సహాయం చేస్తారు కాబట్టి 2 విషయాలు అడుగుతాను. ఇండస్ట్రీలో ఉన్న చిన్న ఆర్టిస్ట్ అయినా పెద్ద ఆర్టిస్ట్ అయినా ఎంత సంపాదించినా సంపాదించకపోయినా చనిపోయిన తర్వాత 10 మంది వచ్చి వాళ్ళ ఫ్యామిలీని
ఏం చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. అండ్ అక్కడి నుంచి ఫిలిం ఛాంబర్కి తీసుకెళ్ళటం అనేది ఒక ఆనవాయితీ. మీరు ఆల్రెడీ వర్క్ చేసిన ఒక ఆర్టిస్ట్ డైరెక్టర్ రంగనాథ్ గారు హఠాన్ మరణం ఆయన చెప్పుకోవచ్చు. ఎందుకు చనిపోయారో ఎవరికి తెలియదు రీజన్. ఎప్పటికి కూడా ఆయన బాడీని ఇంటి దగ్గర నుంచి ఛాంబర్కి తీసుకెళ్ళి పెట్టిన తర్వాత ఇద్దరు ముగ్గురు పెద్ద ఆర్టిస్టులు వచ్చి ఎందుకు ఈయన బాడీని ఛాంబర్కి తీసుకొచ్చారు అనవసరంగా, అటు నుంచి అటు శ్మశాన వాటికి పంపించవచ్చు కదా అనే మాటలు అక్కడ మాట్లాడారు. నా దగ్గర వచ్చింది అది. శివాజీ రాజా గారు దానికి గట్టిగా స్ట్రాంగ్ వాదన ఇచ్చారు అని నేను విన్నాను. ఇస్ ఇట్ కరెక్ట్? వాళ్ళ చిన్నతనం అది, సుంగుచిత్త స్వభావం, మైండ్ ఎదగపోవటంలో వచ్చే మాటలే. ఇప్పుడు రంగనాథ్ గారు నన్ను హీరోగా పెట్టి సినిమా తీశారు మొగుడుచిపెళ్ళని, అందుకని నేను ఆయన్ని ఇంటి దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను. నేను సెక్రటరీగాను ప్రెసిడెంట్గాను ఏదో ఉండి ఉంటాను అప్పుడు ఆ టైంలో అని. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే మలయాళ ఆర్టిస్ట్ చనిపోతే నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టా, నాకేం సంబంధం ఉంటుంది? సూర్య వాళ్ళ బ్రదర్ పెద్ద హీరోయే కదా, అతను నన్ను అడిగాడు శివాజీ గారు కొంచెం ఇక్కడ పెడదామండి, ఇక్కడ కొంతమంది చూశాక తనును ఆ సినిమా డైరెక్టర్ కూడా నాగార్జున గారు తను చేశారుగా సినిమా ఆ టైం అప్పుడు జరిగింది. అది మన తెలుగు ఆర్టిస్ట్ని ఎలా అయితే చూస్తామో అంత జాగ్రత్తగా ఆవిడని తీసుకురావడం చాలా పెద్ద ఆర్టిస్ట్. ఆవిడ ఇక్కడ తీసుకొచ్చి ఛాంబర్ దగ్గర పెట్టారు. అలాగే బోల్డ్ మంది ఆర్టిస్టుని 20 ఏళ్ళలో నేను కంపల్సరీ ఏమి లేదు లేదు ఇక్కడ తీసుకురండి అమ్మ, ఇటు నుంచి పంపించద్దు అని నేను చూసుకుంటాను అని. మనం ఎంత చేసినా చెప్పాను కదా జల్లటం చాలా ఈజీ. ఇప్పుడు వాళ్ళు నేను ఇక్కడ తీసి ఛాంబర్ దగ్గర తీసుకొచ్చి ఒక లేని వ్యక్తిని ఛాంబర్ దగ్గర తీసుకొచ్చి పెడితే నాకేమన్నా వస్తుందా? నాకు ఎంతకన్నా పేరు అయితే నాకు అక్కర్లే, నాకు చాలు ఇది. దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. నాకు ఇప్పుడు ఉందా పేరు, అది సరిపోతుంది, ఎందుకంటే పేరు నాకు అక్కర్లే. నేను పేదోళ్ళు చేసింది నేను 5% కూడా బయట చెప్పుకోను. ఇప్పుడు అవును నాకు ఇష్టం ఉండదు చెప్పుకోవడం వల్ల, దానివల్ల ఒరిగింది కూడా లేదు. ఆ పేదోళ్ళు నాకు ఏమీ చేయరు. ఆ పేదోళ్ళు పోనీ నాకు ఏమైనా చేస్తే నేను నగ్గేవాడుగా. డెఫినెట్గా నేను హెల్ప్ చేసిన పేదోళ్ళు నాకు ఓటేస్తే నగ్గేవాడుగా. నేను హెల్ప్ చేసిన పేదోళ్ళు ఎవరు మూవీ ఆర్టిస్టర్స్లో ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కూడా లేదు, నమ్ముతావు నువ్వు? వాడికి ఓటు హక్కు ఉందని నేను హెల్ప్ చేయలే. వీడి ఓటు ఉంది వీడికి లేదు, వీడికి లేదు కాబట్టి వీడికి హెల్ప్ చేయొద్దు, వీడికి ఓటు ఉంది కాబట్టి వీడికి హెల్ప్ చేద్దాం ఎప్పుడూ చూడలేదు. అలాగే రేపు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉందాం. ఎలక్షన్ రోజు కూడా మెంబర్ అవ్వడం తప్పు చేస్తే తిట్టా, అది నాకు ఓటేస్తాడా లేదా అన్న తర్వాత అసలు విషయం. అంటే వాడికి ఎప్పటికైనా అమ్మ వీడి జన్యును ఇప్పుడు దగ్గర జాగ్రత్తగా ఉండాలి, అలా ఉండాలి. తప్పితే ఎలక్షన్లు వచ్చినప్పుడు నవ్వేసి కాగలం చేసుకుని ముద్దులెట్టేసుకుని ఎలక్షన్లు అయిపోయా కానీ పట్టించుకోకుండా ఉంటాం, ఆ టైప్ కాదు నేను. బోకడాలో అది ఎలక్షన్లు ఎంత ఆర్టిస్టులు కాబట్టి ఇప్పుడు ఎంత బిల్డప్ ఉంటుంది చెప్తే అంత బిల్డప్ ఉండవలసిన విషయం కూడా లేదు అసలు. ఇక్కడ చేస్తే 10 మందికి హెల్ప్ చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే మనసు కమ్ము కూర్చోవాలి. అవును ఇప్పుడు మనం కాబట్టి రేపు పొద్దున కూడా వస్తాడు శివాజీ రాజు లాంటి వాడు చేస్తాడు, జనాలు అదే నమ్ముకుంటారు అంతేగా. అంతేగా మనం ఏదో వాడికి హెల్ప్ చేస్తాం కాబట్టి ఇటు జీవితంతో మనకు రుణపడి ఉండాలి, పొద్దున్నెత్తి హాయ్ అని చెప్పాలి అన్నది ఏం పెట్టుకోకూడదు. మంచి అనేది వర్కౌట్ అవ్వదు అసలు, 1% కూడా వర్కౌట్ అవ్వదు. 1% అనేది కూడా వర్కౌట్ అవ్వదు. అవును మనం ఎవరికి హెల్ప్ చేసినా వాడి దగ్గర మనం ఏం ఆశించకూడదు ఫస్ట్. అవును ఆశిస్తే మన తప్పు అవుతుంది, ఎందుకంటే రేపు పొద్దున్న అటు నిజస్వరూపం మనకు తెలిస్తే మనం చాలా బాధేస్తుంది. బా ఒకడిని చనిపోయేవని బతికించా నేనే, అసోసియేషన్ డబ్బులు కూడా కాదు నా డబ్బులు. తెర చూస్తే ఆడు ఎలక్షన్ నా సైడ్ లేడాడు, వాడు వేరే సైడ్ ఉన్నాడు. ఎలక్షన్ అయిపోయాక వచ్చి సార్ ఆడేంటి సార్ మీరు ఎంత చేశారు అటే వెళ్ళిపోయాడు అంటే ఆడి స్వభావం అదే. అది మనం దానికి ఇప్పుడు ప్రత్యేకించి ఏం చెప్తాం దాని గురించి? ఆడి ఓటు కూడా లేదు. ఇలా ప్రతిదీ ఆలోచిస్తే మైండ్ పాడైపోద్ది, డిస్టర్బ్ అయిపోతుంది కదా, ఆ ఫేస్లో నవ్వు మాయమైపోద్ది. కాబట్టి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వీలుంటే సహాయం చేయటం, నాది ఎప్పుడు ఒకటేసిద్ది అంత వీలుంటే సహాయం చేయటం, లేకపోతే కామ్గా ఉంటాం. అలానే కోపాన్ని అంచుకోవడాలు, మారిపోయినట్టు నటించడాలు, పొద్దున్నే లెగ్గానే యాక్షన్ అని లేచి ఆర్టిఫిషియల్ అది ఉంటుంది, ప్రాణం పోయినా చేయను. నాకు నవ్వు వస్తే నవ్వుతా, కోపం వస్తే కోపం, ప్రేమ వస్తే ప్రేమ, ఏదైనా ఆ ఓపెన్గా ఉండటం ఇష్టం. ఇప్పుడే కదా ఇప్పుడు
ఆ టైంలో మాలవ్ కూడా మంచి పదవుల్లో ఉన్నారు. పీక్ పీరియడ్ రంగనాథ్ గారు, ఆహుతి ప్రసాద్ గారు, ఎంఎస్ నారాయణ గారు, వేణుమాధవ్ గారు, ఏబిఎస్ గారు, వరుసగా ఒక్కొక్క పిల్లల్ని ఎలా కోల్పోతూ వచ్చింది ఇండస్ట్రీ కూడా. చాలా బాధపడ్డా. అందరూ మీతో వర్క్ చేసిన అందరూ నాతో వర్క్ చేసిన అందరూ నాతో చాలా క్లోజ్గా ఉండే వ్యక్తులు. మీరు చెప్పిన లిస్ట్ అంతా ఇప్పుడు ఎంఎస్ది ఎంఎస్ కన్నా నేను సీనియర్. నేను భీమవరం వెళ్తే తన ఇంటికి వచ్చి నన్ను ఇంటికి వచ్చి ఎంఎస్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు భోజనానికి. అలా రవిరాజ గారి దగ్గర ఉండేవాడు ఎంఎస్ రైటానికి ఏంటి సాటర్డే ట్రైన్లో వచ్చి రవిరాజ గారు కలిసి మళ్ళీ సండే ఈవినింగ్ బయలుదేరిపోయాడు భీమవరం. అలాగే నువ్వు చెప్పిన ఆహుతి, ఆహుతి మీద ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ క్లాస్మేట్స్ అప్పటి నుంచి వచ్చాడు. అలాగే ఏవిఎస్, ఏవిఎస్ కూడా నా తర్వాత 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత వచ్చాడు. తను రావటం రావటమే జమ్మని బాగా స్టార్డమ్ అందుకున్నాడు కమిడియన్స్లో. అలాగే వేణుమాధవ్ అన్న కూడా, అది వేణుమాధవ్ తను అంతే. మా తర్వాత ఇప్పుడు ఒక 15 ఏళ్ళ తర్వాత వచ్చాడు తను అంతే తప్పని. తను అందరితో కలిసిపోతాడు. మంచి పిఆర్ వేణు, బంగారం మనిషి. బంగారం అంటే బంగారం. మరి చిన్న పెద్ద అని ఏముండదు. ఎంత పెద్ద హీరోయిన్ వెళ్ళిపోయి ఒళ్ళు కూర్చుంటాడు. సరే, తను కూడా అలాగే చూసేవారు అందరూ ఆర్టిస్టులు అందరూ కూడా. చాలా మంచోడు వేణుమాధవ్.